ప్రవేశించిన విద్యార్థులందరికీ శుభోదయం. నా పేరు విజయలక్ష్మి. మనం పాఠం చెప్పుకోబోయే ముందు ఇక్కడ కొన్ని చిత్రాలను చూపిస్తాను. ఆ చిత్రాల్లో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో గమనించండి. గమనించిన తర్వాత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. చూద్దామా చిత్రంలో చూడండి, ఇక్కడ ఎవరు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం, ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడో ఒకసారి గమనించండి. వాళ్ళు ఎవరో చెప్పగలరా? మీకు తెలుసు, కర్ణుడు. కర్ణుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన కవచ కుండలాలు తీస్తూ ఉన్నాడు. మరి ఎందుకు తీస్తూ ఉన్నాడు? ఇచ్చిన మాటకు కట్టుబడి మరి కవచ కుండలాలు స్వతహాగా తను జన్మత ఆయన పుడుతూనే కవచ కుండలాలతో పుట్టాడు. వరం వల్ల, సూర్యుని వరం వల్ల జన్మించిన వాడు కర్ణుడు. మీకు తెలుసు, ఇతిహాస గ్రంథాల ద్వారా మీకు తెలుసు కాబట్టి, కథల ద్వారా వినే ఉంటారు. మరి ఆ కవచ కుండలాలు ఆయన ఎప్పుడు తీయకూడదు. ఒకవేళ తీస్తే కనుక ఆయన మరణిస్తాడు. మరణిస్తాడని తెలిసినా సరే ఇచ్చిన మాట కోసం కట్టుబడి కవచ కుండలాలు తీస్తూ ఉన్న సందర్భం అది కదా. మరి ఈ సన్నివేశాన్ని చూడండి, ఈ చిత్రాన్ని చూడండి. కథల్లో మీకు తెలిస్తే విన్నారేమో, ఎప్పుడైనా ఆలోచించండి. ఈ చిత్రంలో మీకు ఎవరు కనిపిస్తూ ఉన్నారు? బలిచక్రవర్తి. బలిచక్రవర్తి అక్కడ పొట్టిగా ఉన్న వ్యక్తి విష్ణువు వామన అవతారంలో వచ్చి మూడు అడుగుల నేలను అతన్ని దానం అడుగుతాడు. అతన్ని చంపడానికే వచ్చాడు. నువ్వు ఆ మూడు అడుగుల నేల దానం చేస్తే నిన్ను నశింప చేయడానికి అతను వచ్చాడు అని శుక్రాచార్యుడు అనే రాక్షస గురువు ఆ బలిచక్రవర్తికి చెప్తూ ఉన్నా సరే, మూడు అడుగుల నేల నేను ఇస్తానని నేను మాట ఇచ్చాను కాబట్టి ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉంటాను, నేను మరణించడే పర్లేదు అని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి బలిచక్రవర్తిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇలా ఇచ్చిన మాట కట్టుబడి ఎదుటి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు చాలామంది మనకి పురాణ ఇతిహాస గ్రంథాల్లో మీకు కథలు మీరు వినే ఉంటారు. రామాయణ మహాభారతాల ద్వారా ఎన్నో కథలు అలాంటివి ఉన్నాయి. రామాయణ మహాభారతాలే కాదు, మరి మత గ్రంథాలైనటువంటి బైబిల్ కానీ, ఖురాన్ కానీ, మరి భగవద్గీత కానీ, మత గ్రంథాల్లో అలా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వాళ్ళ జీవిత చరిత్రలు ఎన్నో కథల రూపంలో పొందుపరచడం జరిగింది. అంటే అవి వినిన తర్వాత విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించాలి, ఆడిన మాట కట్టుబడి ఉండాలి అని తెలియచేయాలనే ఉద్దేశంతో అటువంటి కథలు మనకి నిజ జీవితంలో జరిగినాయి కానీ కథలు కానీ, మరి అటువంటివి ఎన్నో పెద్దల ద్వారా పిల్లలు తెలుసుకుంటూ ఉంటారు. మరి ఈ చిత్రాలు చూసిన తర్వాత మీకేమర్థమైంది అంటే, మరణిస్తామని తెలిసి కూడా అలా చేస్తారా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎవరికైతే మాట ఇచ్చారో వీళ్ళకి ఎలాంటి నష్టం వాటిల్లినా సరే దానికి వెనుకాడకుండా వాళ్ళు స్వార్థం లేకుండా ఆ ఇచ్చిన మాట కట్టుబడి వాళ్ళు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని ఏమనొచ్చు? మన ఇంట్లో అమ్మ కూడా మనకి తనకి ఆకలిగా ఉన్నప్పుడు కూడా మనం తను తినాలని ఉంచుకున్నది కూడా మనకు కావాలి అంటే తనకు ఆకలిగా ఉన్నా సరే ఏమీ ఆలోచించకుండా ఒక్క నిమిషంలో పిల్లలు తింటే సంతోషిస్తూ ఉంటుంది. అంటే నిస్వార్థం లేకుండా, స్వార్థం లేకుండా చేసే పనులుగా మనం వీటిని పరిగణించవచ్చు. మరి ఇలా స్వార్థం లేకుండా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే, ఇప్పుడు మనకి ఏదైనా పెన్న కానీ పుస్తకం కానీ, మనకి ఏదైనా ఒక వస్తువు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కావాలి అంటే ప్లీజ్ అను, ఒకరోజు వాళ్ళు ఇస్తేను మళ్ళీ తిరిగి మనం ఇంకో సహాయం చేస్తూ ఉంటాం. అంటే మనకు అవసరంలో సహాయం చేసే వాళ్ళ, మనకు అవసరంలో వాళ్ళు ఏదైనా వస్తువుని ఇస్తే దాన్ని సహాయము అంటాం. కానీ వాళ్ళకి అవసరం ఉన్నా సరే వాళ్ళకి తప్పకుండా అది కావాలి, అయినా సరే అడిగిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసారనుకో దాన్ని ఏమంటాము? త్యాగము అంటాం. ఏమంటాము? త్యాగము. అంటే నిస్వార్థంగా, స్వార్థం లేకుండా, ఏ ప్రతిఫలాన్ని ఎదుటివారి నుంచి ఆశించకుండా చేసే సహాయాన్నే త్యాగము అంటాం. మరి ఆ త్యాగం యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క తెలుగు వాచకంలో 8వ తరగతి తెలుగు వాచకంలో మొదటి పాఠంగా త్యాగ నిరతి అంటే త్యాగం చేయడంలో ఆసక్తి చూపించడం, అటువంటి త్యాగ నిరతి పాఠం ఈరోజు మనం మొదటి పాఠంగా చెప్పుకోబోతున్నాం. మొదటి పాఠం త్యాగ నిరతి.
త్యాగ నిరతి అంటే త్యాగం చేయడంలో ఆ శక్తి చూపించడం త్యాగం చేయడంలో ఆ శక్తిని కలిగి ఉండడమే త్యాగ నిరతి స్వార్థం లేకుండా ఎదుటివారికి సహాయం చేయడమే ఎదుటివారికి ఇవ్వడమే త్యాగం మరి ఈ పాఠం యొక్క కవి నన్నయ్య నన్నయ్య పాఠం యొక్క కవి నన్నయ్య ఈ పాఠం చెప్పుకోబోయే ముందు ఇక్కడ ఆలోచించండి చదవండి ఆలోచించి చెప్పండి అని మనకి ఒక చిన్న పారా ఇవ్వడం జరిగింది దధీచి అనే ఒక మహా తపస్సాలు గురించి ఇక్కడ చిన్న పారాని ఇచ్చి కింద మిమ్మల్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఆ యొక్క పారాను చదివిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి బాగా ఆలోచించాలి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయాలి చదువుదామా దధీచి మహా తపస్సాలు దధీచి ఎవరు దధీచి మహా తపస్సాలి తపస్సాలి అంటే తపస్సు చేయడంలో బాగా నిష్ఠ కలిగిన వాడు అన్నమాట మహా తపస్సాలి దధీచి అనే ఒక వ్యక్తి అయితే ఒకసారి దేవతలు రాక్షసుల బాధ భరించలేక వాళ్ళ ఆయుధాలన్నీ కూడా ఇతని దగ్గర దాచుకోవడానికి ఇతన్ని వచ్చి మా ఆయుధాలు మీ దగ్గర ఉంచండి మేము తర్వాత వచ్చి తీసుకుంటామని ఇవ్వడం జరుగుతుంది ఈ మహా తపస్సాలి వాళ్ళ ఆయుధాలను ఉంచుతాడు చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా రాకపోయేసరికి ఆ ఆయుధాలన్నీ కూడా నీళ్లుగా మార్చి అతను తాగివేయడం జరుగుతుంది అంటే అతని ఎముకలకు పట్టి ఉంటాయన్నమాట భద్రంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన దాచిపెడుతున్నట్టుగా వాటర్గా మార్చి తాగడం జరిగింది తర్వాత దేవతలు వచ్చి అడిగినప్పుడు మరి ఆయుధాలు ఆయుధాలుగా ఇవ్వడానికి అవదు కాబట్టి వాళ్ళ ఆయుధాలు అతని ఎముకలను పట్టున్నాయి కాబట్టి అతను దహించుకుంటాడు అతని శరీరాన్ని అగ్నిలో దహించుకొని అప్పుడు ఆ ఎముకలతో ఒక వజ్రాయుధం తయారవుతుంది ఆ వజ్రాయుధాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి ఇంద్రుని చేతిలో ఉన్న వజ్రాయుధం అదే అని చెప్పి ఎక్కువగా మీరు కథల్లో వింటూ ఉంటారు అంటే వజ్రాలతో తయారైన ఆయుధం అని మనం అనుకుంటాం కానీ ఆ ఇంద్రుని చేతిలో ఉన్న వజ్రాయుధం వజ్రాలతో తయారైంది కాదు దధీచి శరీర ఎముకలతో తయారైంది అన్న విషయం విద్యార్థులు గమనించాలి ఈ దధీచి మహాతపస్సాలి చ్యవన మహర్షి పుత్రుడు ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా గుంజుకోవడం అంటే లాక్కోవడం వాటిని దాచిపెట్టమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకు ఇమ్మన్నారు అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకున్నాడు తీసుకోమన్నాడు అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుడి వజ్రాయుధం తయారైంది ఇప్పుడు ప్రశ్నలు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ప్రశ్న దధీచి ఎవరు మహాతపస్శాలి చ్యవన మహర్షి కుమారుడు ఇలా రాయొచ్చు ఆయన ఎలాంటి వాడు అంటే మహాతపస్శాలి అని కూడా రాయొచ్చు ఎవరు అంటే చ్యవన కుమారుడికి చ్యవన మహర్షి యొక్క కుమారుడు అని రాయొచ్చు రెండో ప్రశ్న దధీచి చేసిన త్యాగం ఏమిటి ఎందుకు ఏం చేశాడు త్యాగం శరీరాన్ని త్యాగం చేశాడు ఎందుకు మరి వాళ్ళ దగ్గర ఆయన దగ్గర దాచిపెట్టినటువంటి ఆయుధాలు ఆయుధాలుగా ఇవ్వడానికి లేవు కాబట్టి నీళ్లుగా మార్చేశాడు కాబట్టి అతను ఆ విధంగా త్యాగం చేశాడు త్యాగం అంటే ఏమిటి స్వార్థం లేకుండా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎదుటి వాళ్ళకి చేసే సహాయాన్ని త్యాగము అంటామని తెలుసుకున్నాం కదా సహాయానికి త్యాగానికి తేడా ఉంది ఇది విద్యార్థులు గమనించాలి ఏ స్వార్థం లేకుండా సహాయం చేసే వ్యక్తులు చాలా అతి తక్కువ మంది ఉంటారు ఈ కాలంలో అయితే చాలా తక్కువ అరుదు అమ్మ మాత్రమే స్వార్థం లేకుండా మనకి సహాయం చేస్తుంది స్వార్థం లేకుండా మనకి ఏ పనైనా చేసేది అమ్మ ఒక్కతే మరి మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలపండి మరి ఇలా మీరు కథల ద్వారా కానీ పురాణాల ద్వారా కానీ వినే ఉంటారు కదా ఇలా త్యాగమూర్తుల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆలోచించండి కర్ణుడు హరిశ్చంద్రుడు ధర్మరాజు ఇంకా రంతిదేవుడు ఇలా మొదలైన వాళ్ళు ప్రాచీన కథల ద్వారా మనకి అర్థమవుతుంది మరి ఇప్పుడు పాఠం యొక్క నేపథ్యం నేపథ్యం అంటే ఏంటి పాఠానికి ముందు ఆ పాఠం అర్థం కావాలంటే తెలుసుకోవాల్సినటువంటి కథను నేపథ్యం అంటారు పూర్వకాలంలో సిబి
భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. ఈ శిబి చక్రవర్తి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ శిబి చక్రవర్తి ఒక రోజంట భృగుతుంగ పర్వతం, పర్వతం పేరేంటి, భృగుతుంగ పర్వతం, ఈ పర్వతం మీద, ఈ భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేస్తూ ఉన్నాడంట శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి యొక్క కీర్తి అప్పటికే చాలా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తి యొక్క ఇంత త్యాగగుణం కలిగిన వాడా, నిజమా, అదేంటో వెళ్ళి చూసొద్దాం పద అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా మారు వేషాలలో, ఒకరు డేగగా మారారు, ఇంకొకరు పావురంగా మారారు. ఆయన యొక్క త్యాగం చేసేటటువంటి గొప్ప మనస్సును పరీక్షించాలి, అతను ఎలా అయినా శోధించాలి, అతన్ని పరీక్షించి అతని గుణగణాలు తెలుసుకోవాలి, అందరూ ఇంత కీర్తిస్తున్నారు కదా అని చెప్పి టెస్ట్ చేయడానికి వచ్చారంట. ఇప్పుడు ఎలా, డేగగా ఎవరు మారారు, ఇంద్రుడు, అగ్నిదేవుడు కదా. ఇప్పుడు అగ్ని పావురంగా మారాడు, ఇంద్రుడు డేగ రూపంగా మారాడు. ఇంద్రుడు డేగ రాబందు అని కూడా అంటారు కదా, అగ్నిదేవుడు పావురం. ఇప్పుడు డేగ ఏం చేస్తుంది, డేగ ఎప్పుడు కూడా పక్షుల్ని వేటాడుతూ ఉంటుంది, పక్షుల్ని వెంబడించి పక్షుల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ డేగ ఈ పావురాన్ని వెంబడిస్తూ వెంటాడుతూ వస్తుంది. ఈ పావురమేమో డేగ నుంచి తప్పించుకుంటూ పారిపోతూ ఎగురుతూ ఉంది. ఇప్పుడు ఎగిరి శిబి చక్రవర్తి ఒడిలో వెళ్ళి చేరి, అయ్యా నన్ను రక్షించండి, ఈ డేగ బారి నుంచి నన్ను రక్షించండి అని శరణు కోరుకోండి. మరి ఆ శరణు కోరుకున్న ఆ పావురాన్ని ఏ విధంగా శిబి చక్రవర్తి కాపాడాడు, ఆ డేగ ఆ సందర్భంలో ఏ విధంగా ప్రశ్నించింది, మరి దానికి సమాధానంగా శిబి చక్రవర్తి ఏం చేశాడు, ఏం చేస్తే అతని యొక్క త్యాగ గొప్పత త్యాగం నిరతిని కాపాడుకున్నాడు అన్న విషయాలను ఈ పాఠంలో మనం ముందుకి తెలుసుకోబోతున్నాం. మరి ఇంతవరకు విన్నారు కదా, ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైంది కదా. మరి ఈరోజు డైలీ టాస్క్ అంటే ఈరోజు చెప్పిన పాఠంలో మీకేం అర్థమైందో ఈ పేజ్ అంటే మీ తెలుగు వాచకంలో రెండవ పేజ్ని ఒక్కసారి ఆలోచించండి, చెప్పండి, పేరాగ్రాఫ్ చదవండి, ప్రశ్నలు చూడండి, ఈ నేపథ్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే సెషన్లో కవి పరిచయం, పాఠ్యభాగ వివరాలు మనం తెలుసుకోబోతున్నాం.